హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య మీరు చూస్తుంటే ఇలాంటి ఏఐ టాకింగ్ పిక్చర్స్ అయితే చాలా ట్రెండ్ అవుతున్నాయి. సో వీటిని క్రియేట్ చేయడం అయితే చాలా సింపుల్ అండ్ ఇట్స్ మొత్తానికి ఫ్రీ కూడా. సో వాటిని మనం ఎలా క్రియేట్ చేయాలి వీడియోని డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో దీనికోసం ముందు మనకైతే ఏఐ జనరేటెడ్ పిక్ అయితే కావాలి. సో దానికి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో లైక్ లెక్సికా, బింగ్ ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన వెబ్సైట్ నుంచి యూజ్ చేసి మీరైతే ఒక ఏఐ జనరేటెడ్ పిక్ని అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనైతే లెక్సికాని అయితే యూజ్ చేస్తున్నాను. సో లెక్సికాన్ని యూజ్ చేసి మనకి నచ్చిన కమాండ్ని మీరు ఇచ్చేసినట్లయితే మనకి చాలా పిక్స్ అయితే జనరేట్ అవుతాయి. సో అందులో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనకైతే ఒక పిక్ అయితే జనరేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకైతే కావాల్సింది ఏంటంటే, సో మనం క్రియేట్ చేసింది ఏ టాకింగ్ది కదా, సో దీనికోసం మనమైతే మౌత్ని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మీరు సింపుల్గా బ్రౌజర్ని ఓపెన్ చేసేసి ఫోటోపియా అని సెర్చ్ చేయండి. సో ఫోటోపియా అని సెర్చ్ చేసి ఆ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఏ జనరేటెడ్ పిక్ని డౌన్లోడ్ చేసుకున్నారో అది ఇక్కడైతే అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ కార్నర్లో ఒక బ్రష్ అయితే ఉంటుంది, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అని. సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని జూమ్ చేసి ఇక్కడ ఈ మౌత్ ఏరియా ఏదైతే ఉందో సో దీన్ని రిమూవ్ చేయండి సింపుల్గా. సో దానిపై బ్రష్ అయితే చేయండి, మౌత్ అనేది కనిపించకుండా చేసేయండి కంప్లీట్లీ. సో చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ అని ఉంది పైన, దానిపై క్లిక్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ యాస్ పై క్లిక్ ఇచ్చి పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని అయితే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. సింపుల్గా ఎక్స్పోర్ట్ చేసి సేవ్ అయితే చేసుకోండి మీ గ్యాలరీలోకి. సో ఎక్స్పోర్ట్ అయితే సింపుల్గా మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనమైతే దీనికి ఒక మౌత్ని అయితే యాడ్ చేయాలి, టాకింగ్ మౌత్ని. సో దీనికోసం గూగుల్లోకి వెళ్ళి మీరు సర్చ్ చేయొచ్చు మౌత్ టాకింగ్ వీడియోస్ అని, చాలా అంటే చాలా వస్తాయి. సో దానిలో గ్రీన్ స్క్రీన్ అయితే మీరు యూజ్ చేయండి. సో సింపుల్గా మౌత్ టాకింగ్ వీడియోని అయితే తీసుకోండి. సో తీసుకొని ఏదైనా మీ మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే ఏదైనా కైన్ మాస్టర్, ఇన్షాటో అలాంటి వీడియో ఎడిటర్స్ అయితే ఓపెన్ చేయండి. ల్యాప్టాప్ యూజ్ చేసినట్లయితే మీరైతే క్యాప్కట్ ఆర్ ఇంకేమైనా వీడియో ఎడిటర్స్ ఉంటే ఓపెన్ చేయండి. సో నేనైతే ఇన్షాట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ పిక్ అయితే అప్లోడ్ చేయండి, మీది ఏ జనరేటెడ్ పిక్ ఏదైతే మనం మౌత్ని రిమూవ్ చేశాము. సో దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత పిఐపిలో ఆ వీడియో ఏదైతే ఉందో మన మౌత్ టాకింగ్ది గ్రీన్ స్క్రీన్తో ఉన్నది దాన్ని కూడా అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు రిమూవ్ బీజీ అయితే చేయాలి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేయాలి. సో చేసిన తర్వాత మనకైతే మౌత్ ఈ విధంగా కనిపిస్తుంది. సో సింపుల్గా దాన్ని మనమైతే కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా మౌత్కి సెట్ చేయండి. సో సెట్ చేసిన తర్వాత మనం చూసినట్లయితే వీడియో ఈ విధంగా ప్లే అవుతుంది. సో దీనికి మీరు మీ వాయిసో లేకపోతే ఏ జనరేటర్ వాయిసో ఇచ్చేసి మీరైతే వీడియో క్రియేట్ చేయొచ్చు, మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇలా మీరు సింపుల్ ఒక ఏఐ ఇమేజ్కి టాకింగ్ మౌత్ అయితే పెట్టేయచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.